రాజగోపాల్ గారు చెప్పిన దాంట్లో కొన్ని మనం చెప్పుకోదగిన విశ్లేషణలు ఉన్నాయి అవి అందులో ఒకటి ఏమిటంటే ఆయన చాలా సహజంగా నెల్లూరు జిల్లా పరిభాషలు ఒక మాండలికంలో చాలా అందంగా చెప్పాడు ఆయన అందులో వెంకటస్వామి ఎవరినైనా అప్పుడప్పుడు విసుక్కునేవాడు దొండ పురుగులు పట్టిపోతారా ధర్మంగా ఉండవన్నా అట్టు మాట్లాడేవారు వాటి గురించి ఆయన వివరంగా చెప్పాడు వ్యవసాయము పశుపాల ప్రధానంగా పీడించింది పశువుల వ్యాధులు మనుషులకు ఎంత కాపాడారో పశువులను కూడా వెంకస్వామి అంతా కాపాడారు దాని మీద రాస్తే ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు ఆ వ్యాధి వచ్చి బాధపడేటువంటి పశువుల బాధ బొస తెలిసి ఉండాలి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎంతగానో కాపాడారు సరిగ్గా సిరిడి గ్రామంలో ఒకరోజు సాయిబాబా గోధుమలు విసురుతున్నాడు అక్కడుండే వాళ్ళు వచ్చి ఆడవాళ్ళు కొంతమంది స్వామి మీరెందుకు మేం చేస్తామని ఆయన పక్కకు దప్పి వాళ్ళు విసిరారు అప్పట్లో ప్రతి ఇంట్లో ప్రతిరోజు మన ప్రాంతంలో కూడా పాత ఇళ్లలో ఒక రోలు ఉండేది తిరగలి రోలు అదేవిధంగా మధ్యలో వచ్చి ఒక గుంట ఉండేది దేనికి దంచుకోవడానికి మనకు ఇంట్లో ఉండేది ఇంటి మధ్యలో ఉండేది దాంట్లోనే వేసుకొని దంచేసుకొని ఆమె శుభ్రం చేసేసుకొని వండుకునేవాళ్ళు అది మనకు చాలా పూర్వం అయితే వాటి ఆనవాళ్ళు మేము మా చిన్నతనం వరకు ఉన్నాయి అదేవిధంగా తిరగల్లో విసురుతున్నారు వాళ్ళు అందరూ వచ్చారు మొత్తం పిండి అంతా చేశారు అప్పుడు వాళ్ళలో వాళ్ళ సొంత తెలివి పనిచేసింది ఏమనంటే సాయిబాబాకి సంసారం లేదు ఆయన వండుకొని తినడు ఇది ఎవరో ఒకరికి ఇస్తాడు మన నలుగురిమే కదా ఇప్పుడు ఇక్కడ ఇది చేసింది అని చెప్పి నలుగురు నాలుగు భాగాలు చేసుకున్నామని ఆ గుడ్డ మీదే నాలుగు ముక్కలు తోసుకుంటున్నారు వచ్చారు బాబా కర్ర కూడా తీసుకొని ఆ కర్ర పేరు సట్కా ఏమనుకున్నారు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఎవరు చేయమన్నారు చేశారు పో ఎవరు పంచుకోమన్నారు తోచింది చేసేదేనా లేవండి అని అవి ఎత్తుకొని ఊరి బయట మొత్తం రౌండ్గా చల్లమన్నాడు అన్ని వైపులా చల్లేయమన్నాడు పక్కనే ఉండే జ్ఞానులు అనుకునే మళ్ళాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది ఎవరన్నా తిన్నా బాగుంటుంది కానీ ఊరు చుట్టూ చలితే ఎట్లా ఏందో వీళ్ళ అనుమానాలన్నీ తెలిసిన ఆయన అన్నారు ఈ గ్రామం రోగగ్రస్తంగా అవుతోంది దాని నుంచి కాపాడడం కోసం నేను ఈ విధంగా చల్లమన్నాను పోయి ముందా పని చేయండి ఆ విధంగా చల్లారు చుట్టుపక్కలంతా కలరా ప్లేగు వచ్చాయి కానీ సిరిడీకి రాలేదు అది ఒకటి ఒకసారి ఏం చేశారంటే మళ్ళీ కొన్నిసార్లు ఆయన చెబితే వాళ్ళు వెళ్ళా వినకుండా మానేసినప్పుడు ఒకసారి ఆయనకి ఒంటి మీద ఏడు బొబ్బలు వచ్చాయి బాగా కాలిన బొబ్బల్లా ఉన్నాయి ఇవి ఏంటవి ఏం అడిగింది ఒక ఆవిడ ఒక పెద్ద ఆవిడ చాలా భక్తురాలు ఆమె నా ఉండే భారతదేశంలో సాయికి అమ్మా ఇవి ఈ ఊర్లో ఏడు మంది మరణించబోతున్నారని సూచిస్తుంది అని చెప్పారు అయితే దానికి నేను ఏం చేయాలి స్వామి తగ్గించాలా అని అడిగింది ఆ కపర్దే భార్య దానికి ఆయన ఏం చెప్పారంటే అయితే అమ్మా ఒకరవ ఏదైనా గుడ్డ కాల్చి ఆ బూడిద వస్తుంది కదా దాన్ని కొబ్బరి నూనెలో కలిపి దాని మీద బూయలేకపోతుంది అన్నాడు ఆయన సంకల్పం వల్లే అది పోయింది ఇట్లా మహాత్ముల్ని సమాజం ఇప్పుడు బాధిస్తూనే ఉండేది సరిగా వెంకయ్య స్వామి కూడా వీళ్ళ గ్రామానికి అన్ని దిశల్లో ఇలా చేయమని సర్దివోయమని అదేవిధంగా వ్యాపాకులు గట్టమని ఆయన చెప్పిన మాట వల్ల ఆ వ్యాధి తగ్గిందే కానీ ఆయన తపో సిద్ధి వల్ల జరిగింది కానీ మరొకటి కాదు కనుక మహాత్ముల బాటను మహాత్ముల మాటను మనం విస్మరించరాదు ఆ విధంగా వీళ్ళ నాన్న గురవయ్య ఆ పని చేసినందువల్ల ఆ గ్రామానికి మనం ఉన్న గ్రామానికి మనం రుణపడతాం కదా ఆ రుణం తీర్చుకోవడంలో కొంతవరకు అది ఉపయోగపడే ఉంటుంది అదేవిధంగా ఆ పిల్లల చక్కెర గురించి ఆయన చాలా వివరంగా చెప్పారు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఒక విన్నపం ఇది ఒక పరిశోధనతో స్వామి గురించి లోకానికి చెప్పుకునే ఒక సత్యస్ఫూర్తి కలిగిన సత్సంగం అంటే మనకు ఏది లభిస్తుందో అది నిజంగా మనం ప్రపంచం ముందు ప్రపంచ రూపంలో భక్తుల రూపంలో ఉండే నారాయణుడి ముందు సమర్పిస్తాం మనం అది మన విధి కర్తవ్యంగా భావిస్తాం ఒకరు ఒక జన్మలో ఏదో ఒక పొరపాటు చేసి ఈ జన్మలో దాని అనుభవానికి వచ్చారు అసలు ఆ కర్మసూత్రం నిజమా అంటే అవును అని రూఢిగా చెప్పారు మహాత్ములు అందరూ కూడా ఆ కర్మసూత్రం పట్టి వాళ్ళు జన్మకొస్తే వాళ్ళు చేసిన ఏ ధర్మసూత్రం వల్ల వాళ్ళు స్వామిని కలిశారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఆమె దానివల్ల అప్పుడేం జరిగింది ఆమెకు మేలు జరిగింది మామూలుగా ఆమె జీవిస్తేనేమో ఆమెకు బిడ్డలు ఉండరు ఆమె అయితే ఆ మహాత్ముడి పాదాలను ఆశ్రయించి ఆయన కృప వల్ల ఆమెకు బిడ్డలు పుట్టారు అది అతి విచిత్రం ఇటీవల మళ్ళీ సంఘటన వచ్చింది ఒకసారి ఏమైందంటే ఒకరికి ముందు పిల్లలు లేరు తర్వాత ఆయన అనుగ్రహంతో పిల్లలు పుట్టారు ఈసారి వాళ్ళకి ఇష్టమైన నంబర్ దాటిపోయాక ముగ్గురు పుట్టాక నాలుగో బిడ్డ మాకొద్దని పోయారు అప్పుడు ఆయన చెప్పారు నాలుగవ బిడ్డను విడిచి ఉన్నారు ఆ బిడ్డ లక్షణంగా జీవిస్తుంది ఆ ఆడ ఆడబిడ్డ అని చెబుతూ ఇంకా కాదనాల్సిన అవసరం లేదు మీరు ఖచ్చితంగా ఆ బిడ్డను కనమన్నాడు నాలుగవ బిడ్డను కన్న తర్వాత అనుమానం వచ్చింది మళ్ళీ ఆపరేషన్ ఏమన్నా అవసరమా అని అవసరం లేదని చెప్పారు ఇక పుట్టబోటం లేదని అంటే మన బ్రతుకులన్నీ ఆయనకి ఎంతగా తెలుసున్నాయో ఇది చెబుతు ఇకపోతే ఎద్దుల విషయం ముఖ్యంగా వెంకటస్వామి అన్నం తినడం గురించి వీరు రాజగోపాల్ గారు మాట చెప్పారు వెంకట ఒక్కసారి ఒకసారి కాదు ఆయనను సమాజము ప్రశ్నార్థకంగా మార్చిన పిచ్చోడా ఎర్రివాడా ఎవడు ఆయన మహాత్ముడని మాత్రం అనుకోలేదండి ఎన్ని నీళ్ళలు వచ్చినా ఎంతమంది ఎంత అనుభవించినా ఆయన మహాత్ముడని రూఢిగా నమ్మిన వాళ్ళు తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ ఒకవేళ తక్కినా అన్ని రోజులు నమ్మలే రోజు నమ్మితే పది రోజుల తర్వాత నమ్మారనేది కష్టమే సరే పోని అది అయిపోయిన కథ అప్పుడు ఏం చేశారంటే ఆయన కొంతమంది అన్నం రాసిపోసి తింటావా అనే అనుమానం వాళ్ళకు వచ్చినప్పుడు సరే అయితే లోపల పెట్టి తలుపేయండి ఎవరు చూడకండి అని మోసి వస్తే ఒక నిమిషం రెండు నిమిషాల తర్వాత ఆయన లోపల బయట చూస్తే ఒక్క ఒక్క మెతుకుండేది ఉండేది కాదు అప్పుడు ఆయన ఏం చేసేవారు ఎవరు చూడలేదు ఎవడైనా చూడడానికైనా ప్రయత్నిస్తే మాత్రం నువ్వు బయట పోరా అని వాడిని పంపించి ఆ తర్వాత ఆయన ఉండేవారు అట్లా చాలాసార్లు చేశారు అట్లా అంత అన్నంతో బతికారు గంజితో బతికారు ఆ అక్కడ ఆయన ఉద్దేశం ఏమై ఉండవచ్చు అని మనం సూక్ష్మంగా గమనిస్తే అన్ని జీవులకు అన్ని అన్న అన్నం అండ అందవద్ద అయ్యా అనేవారు కొలగమూడి ఆ చుట్టుపక్కలంతా రాగులు సన్న సన్న బియ్యపు నూకలు ఇవన్నీ చల్లేవారు ఆయన అడిగితే చిన్న చిన్న నోళ్ళున్న జీవులు తినాలి కదా అనేవాళ్ళు అట్లా కొన్నిసార్లు అయితే ఆయన ఏదైనా కొంచెం పదార్థం చల్లుతూ ఉంటే కొందరు పిల్లలు ఏర్కొని తినేసేవాళ్ళు తింటే ఆయన నవ్వుతూ నవ్వుతూ చూసేవారు ఏది ఏమైనా అది ఒక గొప్ప యజ్ఞం అది ఒక విషయం ఇకపోతే స్వామికి ఎవరున్నారు స్వామి తోడున్నవారు స్వామితో కలిసి అప్పుడు ఆయనను ఆశ్రయించిన వారు వాళ్ళ ఆశ్రితులు వాళ్ళు భక్తులు వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళలో శిష్యులని అని చెప్పుకోదగిన వారు దాదాపుగా లేరు అయితే మరి తులసవ్వ భక్తురాలు కూడా ఉన్నవాళ్ళు ఆశ్రితులు ఆశ్రయించినవారు కానీ పూర్తిగా ఆయన శిష్యుడు అని చెప్పుకోదగిన వ్యక్తి ఎవరు కనిపించరు దాదాపుగా లేరు ఎందుకనంటే వాళ్ళెవరు ఆయన వలె ఉండుంటే కదా ఆయన శిష్యులను చెప్పుకోవాలి శిష్యుడు అంటే ఎటువంటి సేవ చేయాలో అటువంటి సేవ అనితరంగా చేసిన వారు మనకు అరుదుగా కనిపిస్తారు అది కూడా కాదు స్వామి శిష్యుడు అని చెప్పుకోదగిన మనుషులు చాలా అరుదు దాదాపుగా కనిపించరు స్వామి భక్తులు ఉన్నారు అనుచరులు ఉన్నారు ఆయన దగ్గరే పదహారు సంవత్సరాలు పైగా నిలిచిపోయిన సుబ్బరామరెడ్డి గారు లాంటి ఆశ్రితులైన వారు ఆశ్రయించిన వారు ఉన్నారు అమ్మ వంటి భక్తులు ఉన్నారు గురవయ్య వంటి చాలా కాలం ఉన్నవారు వెంకయ్య స్వామి పిలిచి పక్కన పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు కానీ వీళ్ళెవ్వరినీ శిష్యుడు అని పిలిచే అటువంటి వారుగా మనం చెప్పుకోలేము తాత్వికంగా చూస్తే శిష్యుడు అని చెప్పడానికి కుదరదు ఎందుకంటే శరీరం ఇంద్రియాలు మనసు సమస్తం జీవితం నీది అని ఆత్మార్పణ చేసి గురువుతో బతికిన వాడే శిష్యుడు ఎవరు నా శిష్యులని చెప్పేది అలాంటి వారు ఒక్కరూ నాకు కనిపించలేదని వాపోయారు సాయిబాబా అందుకని మనం మర్యాద కోసం లోకరీతి కోసం వాళ్ళు శిష్యులను చెబుతాం కానీ అది మనకేం ఇబ్బంది లేదు కానీ వాస్తవానికి శిష్యుడని చెప్పుకోదగిన మహోన్నత మహోదారులు మాత్రం దాదాపు అరుదు స్వామి విషయంలో దాదాపు కనిపించరు అయితే ఆయన శిష్యులు ఇప్పుడుండకూడదా ఇప్పుడు ఉండొచ్చు అది అది రుజువు అవ్వాలి వాళ్ళ జీవితం ద్వారా రుజువు అవ్వాలి ఎవరి దగ్గర అయినా సరే అది స్వామి చాటుకుపోవడం గురించి చెప్పారు చాటుకుపోవడం అంటే మృత్యువు మీద విజయం సాధించానన్న విషయం స్వామి రూఢి చేశారనమాట అంటే మరణం దేహానికి ఉంటుంది కానీ ఆయనకు మాత్రం కాదని తమ దివ్యులు ఇలాగే కొనసాగుతుందని అది మనకి ఎంత ఓదార్పో ఇప్పుడు మనకి ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఎండలు మండిపోయే ఈ రోజుల్లో స్వామి నిజంగా గన దేహధారిగా ఉండి ఉండి ఉంటే ఆయన ఇప్పుడు మనం చిన్మయంగా గన ఆయన్ను ప్రార్థించినా కూడా ఇప్పుడు అదే జరగలదు ఏమిటంటే అట్లా ఎండను కొద్దిసేపు చూస్తే చల్లబడేది శీతల వాయువులు వీసేవి మెల్లగా చినుకులు వచ్చేవి అట్లా ఎన్ని రోజుల్లో గొలగుమూడి స్వామి ప్రతో పాటు అనేక గ్రామాలు స్వామి దివ్యలీలను వర్షం రూపంలో అనుభూతి చెందాయి మన పెన్నానది విషయంలో దాదాపు పన్నెండు సంవత్సరాలు ఆయన అక్కడ యజ్ఞరూపమైనటువంటి తన తపస్సును ధారవోసి ఉన్నారు అక్కడిక్కడనేది నెల్లూరు నగరం ఎంత ధన్యమైందంటే అక్కడ ఇప్పుడు పెద్ద హాస్పిటల్ ఎదురుగా చాలలు ఉండేవి అక్కడ కొంతకాలం సుమారు సంవత్సరం పైగా ఉండి ఆయన తపస్సును ధారబోసిన పావన స్థలం నెల్లూరు దత్తాత్రేయ మఠంలోనూ అదేవిధంగా మన రంగనాయకుల స్వామి దేవాలయము ఆయన నిత్యము వచ్చిపోయే పావన స్థలాలు ఈ విధంగా ఆయన పాదస్పర్శతో ఆయన శ్వాసస్పర్శతో ఆయన అనుగ్రహంతో ఆయన ఆశీస్సుతో పవిత్రమైన నెల్లూరు నుంచి ఈ సత్సంగం జరగడం ఆయన అనుగ్రహానికి మరొక గుర్తుగా మనం భావిస్తూ నమస్కరిస్తున్నాం ఈరోజు ఈ దంపతులు రావడం చాలా సంతోషం ఈ అమ్మగారు మా స్వామి నిర్ణయించిన వధువు అన్నమాట వీళ్ళందరూ సంతోషంగా జీవించాలని భగవంతుడి అనుగ్రహం వాళ్ళకి ఎప్పుడూ ఉండాలని సన్నిధి కుటుంబం సర్వదా ప్రార్థిస్తుంది